హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖా శ్రీ ఫుడ్స్. ఈరోజు వీడియోలో ఒక మంచి యూజ్ఫుల్ టిప్ అయితే చూపిస్తున్నాను. ఇంట్లో చాటలు అయితే అందరిళ్ళలో ఉంటాయి కదండి, కొన్నాళ్ళకి ఇవి పలచబడిపోతుంటాయి. ఇవి స్టిఫ్గా ఉండాలంటే ఈ టిప్ను ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా పనిచేస్తుంది అన్నమాట. నా దగ్గర అయితే ఒక జల్లడ, అలాగే ఒక రెండు చాటలు అయితే ఉన్నాయి. ఈ చాటలు చూసారా ఎంత పాతగా ఉన్నాయో, అలాగే అంత పలచగా కూడా ఉన్నాయి. ఏమైనా క్లీన్ చేసుకున్నాను అనుకుంటే ఇందులో నుంచి కొద్దిగా డస్ట్ కూడా పోదండి, అంత పలచబడిపోయాయి అన్నమాట. అందుకని ఈ టిప్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే ఒక 3 స్పూన్ల వరకు మెంతులు తీసుకున్నాను. ఈ మెంతుల్ని ఒక బౌల్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని వీటిని రాత్రంతా నాననివ్వాలి. అప్పుడే చక్కగా నానిపోతాయి అన్నమాట. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుని ఒక బౌల్లో వాటర్ని తీసుకోండి. వాటర్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 న్యూస్ పేపర్లు తీసుకున్నాను. ఈ సైజు ఒక 2 న్యూస్ పేపర్లు తీసుకున్నాను. న్యూస్ పేపర్లు అనే కాదు, ఇంట్లో పిల్లలు యూజ్ చేసిన పాత నోట్బుక్స్ కానీ బుక్స్ కానీ ఏమైనా ఉంటాయి కదా, నోట్బుక్స్ పేపర్స్ అయితే ఒక 4 నుంచి 5 తీసుకోండి సరిపోతుంది. నేనైతే ఒక 2 న్యూస్ పేపర్లు తీసుకుని ఈ విధంగా తుంచుకొని వేసుకున్నాను. వేసుకున్న తర్వాత వీటిని బాగా నాననివ్వాలి. న్యూస్ పేపర్లు అలాగే మెంతుల్ని రాత్రంతా కూడా బాగా నాననివ్వాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి, ఇవి చక్కగా నానిపోయాయి కదా. ఇవి నానిన వాటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. తీసుకుని అందులోకి న్యూస్ పేపర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా నానిపోవాలండి, అప్పుడే మెత్తగా గ్రైండ్ అవుతుందన్నమాట. ఆ తర్వాత నానబెట్టుకున్న మెంతులు కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కలర్ కోసం 1 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు చాటలకి అప్లై చేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా తీసుకుని మరీ మందంగా కాకుండా కొంచెం పలచగా అప్లై చేసుకోండి. ఈ మెంతులు న్యూస్ పేపర్స్ అనేది స్టిఫింగ్ కోసం బాగా పనిచేస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మరీ మందంగా కాకుండా కొంచెం పలచగా అటు ఇటు బాగా అప్లై చేసుకోవాలి. నార్మల్గా అయితే పెద్దవాళ్ళు చెప్తుంటారు కదండి, ప్రతి ఇంట్లో కూడా అంటే చాటలు అనేవి ఉండాలన్నమాట. అంటే గౌరమ్మ అంటారు కదా, లక్ష్మీదేవితో సమానము. నార్మల్గా అయితే అబ్జర్వ్ చేశారా, ఎప్పుడైనా సరే శుభకార్యాల్లోనైనా అంటే పెళ్ళిలోనైనా మ్యాక్సిమం చాటలు అలాగే రోళ్ళు అయితే ఖచ్చితంగా ఉంటాయి. అందుకనే పెద్దవాళ్ళు అయితే ఊరినారండి, ఇప్పట్లో అయితే ఇప్పుడు అంటే ట్రెండ్ అని చెప్పేసి మ్యాక్సిమం యూజ్ చేయరు. కాకపోతే కంపల్సరీ యూజ్ చేయాలి, చాలా మంచిదన్నమాట ఇంట్లో ఉంటే మాత్రం. సో విధంగా అన్నిటి కూడా అప్లై చేసేసుకుని గోడలు కాకుండా ఇలా అంటే టైల్స్ ఉంటాయి కదా, టైల్స్కి టచ్ చేసి పెట్టుకోండి. అంటే గోడలు అనేవి గలీజ్ కాకుండా ఉంటుంది. సో విధంగా నేనైతే అప్లై చేసుకున్న తర్వాత నా దగ్గర అయితే ఇంకా కొద్దిగా మిగిలిన దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, 1 మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ విధంగా ఆరిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఎంత స్టిఫ్గా ఉన్నాయో. అప్పటికిప్పటికి చాలా స్టిఫ్గా అనిపించిందండి. ఈ టిప్ నచ్చితే మాత్రం ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అలాగే షేర్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.